కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు. వారు ఏ పక్షాన ఉంటే విజయం కూడా సదా అదే పక్షానిది అవుతుంది. కానీ వాసుదేవుడు రణభూమిలో శస్త్రాన్ని చేపట్టనని ప్రమాణం చేశాడు కుంతి. కృష్ణుడు ఎవరి పక్షాన ఉంటే సమస్త సృష్టి వారికి సహాయం చేస్తుంది. రణభూమిలో అర్జునుని అస్త్రాలన్నీ బ్రహ్మాస్త్రాలు. हेलो गाइस वेलकम बैक टू अवर चैनल वीडियो क्लिप नी महाभारत सीरियल नुंडि तीसुकुन्नाम इंदुलो युद्धंलो पांडवुले गेलुस्तारनि कुंतिदेवि चेप्तुंदि चूसेद्दाम रंडि कुंति ई विषयं नीकु तेलिसे उंटुंदि द्वारकलोनि यादवुलंदरू దుర్యోధనుని పక్షాన ఉండాలని నిర్ణయించుకున్నారట. ద్వారకకు చెందిన సైన్యమే హస్తినాపురి పక్షాన యుద్ధం చేస్తోంది బావగారు. ఈ రోజు నాకు మన ప్రియ పాండు జ్ఞాపకాలు మనసులో మెదులుతున్నాయి. ఈ సమయమే అటువంటిది బావగారు. మన మనసు భవిష్యత్తు గురించిన సందేహాలతో విచలితమైతే అప్పుడు గతంలోని సుఖాల స్మృతులు ఎంతో తీవ్రంగా చెలరేగుతాయి. నీవు యదార్థం చెప్తున్నావు కుంతి. నా మనసులో ఆ సందేహం ఉంది. నాకు నా బాల్యంలోని ఒక సంఘటన జ్ఞాపకం వస్తోంది. అప్పుడు పాండు కేవలం రెండు లేదా మూడేళ్ల బాలకుడు. ఒకరోజు తన బంగారబొమ్మని సురక్షితంగా ఉంచేందుకని ఆ ఆటబొమ్మని వాడు నా చేతిలో ఉంచాడు. మరి నేత్రాలుండి చూడగలిగిన వారు వారి ప్రపంచం నేత్రహీనులకి భిన్నంగా ఉంటుంది కదా కుంతి. బాల్యం నుండే ఆట వస్తువులు ఎలా ఉంటాయో నేను తెలుసుకోలేకపోయాను. నేను జాగ్రత్త పరచలేకపోయాను ఆట బొమ్మను. జారి కింద పడి విరిగిపోయింది. అప్పుడు పాండు బాగా ఏడ్చాడు. అప్పుడు నేను విరిగిన ఆటబొమ్మ ముక్కలన్నింటినీ నా చేతులతో స్పృశించి చూశాను. ఆటబొమ్మ ఆకారాన్ని నా మనసులో ముద్ర వేసుకుందాను కుంతి. రాత్రంతా నేను శ్రమించి చెక్కతో సరిగ్గా అలాంటి ఆటబొమ్మనే తయారు చేసి పాండు చేతికిచ్చాను. నాడు వాడి ఆనందానికి అవధులే లేవు కుంతి. అందరికీ వెళ్లి చెప్పుకున్నాడు, నా వస్తువు ఎప్పుడైనా సురక్షితంగా ఉండాలంటే అది కేవలం మా అగ్రజుని చేతిలోనే ఉండాలని. వాడి ఆనందానికి నమ్మకానికి అప్పుడు నా మనసు అత్యంత ప్రసన్నమైంది కుంతి. అప్పుడే నేను నిశ్చయించుకున్నాను, పాండుకు చెందిన ఏ వస్తువుకైనా నేను బ్రతికుండగా ఎవరూ హాని తలపెట్టలేరు. కానీ ఈరోజు నాకు దుఃఖంగా ఉంది కుంతి. ఈరోజు నేను బ్రతికి ఉండి కూడా పాండుపుత్రులను సురక్షితంగా ఉంచలేకపోయాను. అందుకే నేను నీకు ఒక విజ్ఞప్తి చేయాలని వచ్చాను కుంతి. నీ పుత్రులకు నచ్చ చెప్పు, యుద్ధ ప్రస్తావన వద్దని, వెంటనే వచ్చి మాకు లొంగిపొమ్మని. ఒకవేళ వారు మరణించారంటే నా మనసు క్షోభిస్తుంది కుంతి. బావగారు మీరు చింతించకండి, నా పుత్రులను సురక్షితంగా ఉంచాలన్న ప్రణాళిక సాక్షాత్తు ఆ ఈశ్వరుడే రూపొందించాడు. వారికి ఎటువంటి హాని జరగదు. వారికి తోడుగా కృష్ణుడున్నాడు. మీకు జ్ఞాపకం లేదా బావగారు, నాడు మీ పుత్రులు రాజసభలో ద్రౌపదిని వివస్త్రని చేయాలని ప్రయత్నించారు. కృష్ణుడు రాజసభలోని వారందరినీ వివస్త్రులను చేశాడు. కానీ కృష్ణుడు ద్రౌపదిని వివస్త్రను కానివ్వలేదు. కృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు. వారు ఏ పక్షాన ఉంటే విజయం కూడా సదా అదే పక్షానిదవుతుంది. కానీ వాసుదేవుడు రణభూమిలో శస్త్రాన్ని చేపట్టనని ప్రమాణం చేశాడు కుంతి.
ఈ పరిస్థితిలో ఆ వాసుదేవుడు నీకు ఏ విధంగా సహాయం చేయగలడు? కృష్ణుడు సహాయం చెయ్యడు బావగారు. కృష్ణుడు ఎవరి పక్షాన ఉంటే సమస్త సృష్టి వారికి సహాయం చేస్తుంది. రణభూమిలో అర్జునుని అస్త్రాలన్నీ బ్రహ్మాస్త్రాలుగా మారిపోతాయి. ఎందుకంటే వారికి అండగా కృష్ణుడి శక్తి ఉంటుంది. భీముని గధ వజ్రాయుధంగా మారి విజృంభిస్తుంది. యుధిష్ఠర నకుల సహదేవుల శస్త్రాలు పిడుగు వృక్షాన్ని దహించినట్టుగా మీ సైన్యంపై భయంకరమైన విధ్వంసాన్ని సృష్టిస్తాయి. మీరు ఎప్పుడో నా నాథునికి రక్షిస్తానని వాగ్దానం చేశారు. అందుకే ఈరోజు నేను ఈ 100 దివ్వెలను వెలిగించాను. తమరి పుత్రులకు రక్షణ కలిగించే ప్రయత్నం చేశాను. ఈ దివ్వెలు ఆరిపోవడాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. యుద్ధంలో మీ పుత్రులు ప్రాణాలు కోల్పోతున్నారు. కృష్ణుడు తోడుగా ఉన్నాడు గనుక నా పుత్రులకు విజయం తథ్యం. విధ్వంసంతోనే యుగాలు మారుతుంటాయి మహారాజా. గ్రహ సంచారాన్ని బట్టి చూస్తుంటే యుగాంతం రాబోతున్న సంకేతాలు ప్రస్ఫుటమవుతున్నాయి. విధ్వంసం అనేది ఏ యుద్ధంలోనైనా సహజమే కదా మహర్షి. ఇందులో ఎవరి విధ్వంసం జరుగుతుందో మీరు అది చెప్పండి. నా పుత్రులకేదైనా జరుగుతుందా? మత్స్యావతార కథను గుర్తు చేసుకోండి మహారాజా. అందులో ఈశ్వరుడు సమస్త ప్రపంచాన్ని జలమయం చేసినప్పుడు మహాత్ముడు మను ఈశ్వరుని శరణు కోరాడు. అందుకే కేవలం వారే జీవించి ఉండగలిగారు. అదేవిధంగా ఈ యుద్ధంలో కూడా ఎందరో తప్పక నశిస్తారు. వారందరిపై ఈశ్వరుని కరుణ లేనట్లే. ఒకవేళ మీ పుత్రుడు కూడా ఈశ్వరుని త్యజించి ఐశ్వర్యాలనే మోహించి ఉంటే వారి వినాశనం జరుగుతుంది మహారాజా. కానీ మా పక్షంలో సామర్థ్యానికి ఎటువంటి లోటు లేదు మహర్షి. మహితాత్ములు భీష్ములు, ద్రోణాచార్యుల వారితో పాటు మహారథి కర్ణుడు వంటి మహాయోధులు మా పుత్రులను రక్షించేందుకు గాను రణభూమిలో సిద్ధంగా ఉంటారు. కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహుకేతువులు, సూర్యుడు, అలాగే చంద్రుడు, ఈ గ్రహాల ఎదుట ఎవరి శక్తి పనికిరాదు మహారాజా. మృత్యు సమయమన్నది ఆసన్నమైనప్పుడు వారిని ఎవ్వరూ రక్షింపజాలరు. కానీ తమ వరకు ఆ దారుణాలను ఎదుర్కొనేందుకు మీ మనసును సిద్ధం చేసుకోవాలి మహారాజా, తప్పదు. మీ అభిప్రాయం, మా పుత్రుల్లో ఎవరైనా మృతి చెందుతారా ఈ యుద్ధంలో? కురువంశం సంపూర్ణంగా నశించిపోతుంది. ఈశ్వరుని రక్ష ఉన్నవారే ఈ యుద్ధానంతరం కూడా జీవించి ఉంటారు. ఈశ్వరుని రక్ష ఎవరికి ప్రాప్తించింది? జవాబు చెప్పండి మహర్షి. అంటే నా పుత్రులకి ఈశ్వరుని రక్షణ ప్రాప్తించదా? అలా జరుగుంటే మీ మనసులో ఇంతటి భయం, ఇంత దిగులు ఉండేది కాదు మహారాణి. నా పుత్రులందరూ మృతి చెందుతారా? లేదు. అయితే ఎందుకే నా పుత్రులకు వ్యాస మహర్షి జీవితాన్నిచ్చారా? నా పుత్రులను సజీవంగా ఉంచేందుకు ఏదో ఉపాయం ఉంటుంది కదా మహర్షి. మీ పుత్రులలో ఒక పుత్రుని రక్షించగలిగే శక్తి మీకు ఉంది మహారాణి. మీ పుత్రులలో ఎవరో ఒకరికి మీరు జీవనదానం చేయవచ్చు. ఒక పుత్రుడా? ఆ పరమశివుడు నాకు 100 గురు పుత్రులను వరదానంగా ఇచ్చాడు.
నూరుగురు పుత్రులు నా భర్త సామ్రాజ్యాన్ని విస్తరిస్తారని నేను అనుకున్నాను మహర్షి. కానీ మీరంటున్నారు కేవలం ఒక్కరిని సజీవంగా నేను చూడగలనని. మహారాణి, అది కూడా సులభం కాదు. కానీ ఒక యోగం ఎలా ఉందంటే, అది కురువంశ వారసులలో ఒకడిని సజీవంగా ఉంచుతుంది. ఎవరికి జీవితాన్ని ఇవ్వగలను నేను? ఎవరికి జీవనదానం చేయగలను? ఎలా చేయగలను? ఎవరికి జీవనదానం ఇవ్వాలన్నది అది మీరే నిర్ణయించాలి మహారాణి. ఎలా జీవనదానం ఇవ్వాలన్నది అది మీరే ఆలోచించాలి. ఈ విషయం కూడా నేను చెప్పలేను. ఈ యోగం వలన లాభం మీ పుత్రుడికి కలుగుతుందా లేక కుంతిపుత్రుడు కానని నేను కేవలం ఇది మాత్రమే చెప్పగలను. కురువంశంలో ఒక దీపమే వెలుగుతూ ఉంటుంది, జ్ఞాపకం ఉంచుకోండి. ఏ దీపం ఈశ్వరుని చరణాల వద్ద వెలుగుతుందో అదే శుభం కలిగిస్తుంది. సో చూసారు కదా గైస్, ఈ వీడియో క్లిప్ లో కుంతీదేవి శ్రీకృష్ణుడి గురించి చెప్తుంటే లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయి. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే ధృతరాష్ట్రుడు చాలా గర్వంగా చాలా ధైర్యంగా ఉంటాడు, ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క నారాయణ సైన్యం, అద్వితీయ సైన్యం వారి కొడుకులైన కౌరవుల వైపు ఉంది కాబట్టి. కానీ కుంతీదేవి క్లారిటీ ఇచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడికి మైండ్ పోతుంది. అప్పుడు ఇక స్టార్ట్ అవుతుంది చూడండి, ఇక భయపడుతూనే ఉంటాడు. అనుక్షణం వారి పుత్రుల గురించే ఆలోచిస్తూ క్షోభిస్తూ ఉంటాడు. అదే భయంతో రాజ గురువో లేక జ్యోతిష్యుడికో ఆ యుద్ధ పరిణామం అడిగితే ఆయన కూడా అదే చెప్తాడు. ఇక ధృతరాష్ట్రుడు గాంధారి ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోతారు. బట్ వాళ్ళని కొడుకుల్ని ఫస్ట్ నుండే మంచిగా పెంచితే ఇదంతా ఉండేది కాదు కదా గైస్. సో మీరే చెప్పండి ఈ వీడియో క్లిప్ ఎలా అనిపించిందో. ఇఫ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.